హాయ్ సిద్ధు. హాయ్, ఐ అన్విత. అండ్ ఇన్ టూ వర్డ్స్, అవుట్ స్టాండింగ్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వాంట్ ఎ బియర్? నో థ్యాంక్స్. మీరు ఎస్ చెప్పినా నేను ఇప్పించేవాడిని కాదనుకోండి. నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు. ఏ షోకి డబ్బులు ఇవ్వరా? మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా. స్టాండప్లో లేనివే మూడండి, సిగ్గు, లజ్జ, డబ్బులు. మీరు నమ్మరు, మొన్న పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి. నేను ఊరుకుంటానా, పొద్దునే దాంతో చట్నీ చేసుకుని తినొచ్చా. బ్రదర్, ఓ నిమ్మకాయ కొట్టు. ఓకే సార్. దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్. నింబు. నింబు. సిద్ధు, ఓ ఫోటోగ్రాఫా? షూర్ షూర్. హే, ఒకసారి పెన్నీవా. దీనిలో అంత మొహమాట పడేదే ఉందండి. షోకి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ ఎంజాయ్డ్ ద షో. యు టోటలీ మిస్టేకెన్. అన్విత, మాస్టర్ షెఫ్, అవన్య గ్రూప్ ఆఫ్ హోటల్స్. మా హోటల్స్ లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి, అండ్ వచ్చే షోలో మీ టాలెంట్ ని షోకేస్ చేయొచ్చని. ఇట్ బి ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ప్లీజ్ తిరిగి ఇచ్చేయండి. కార్పొరేటా? వన్ మినిట్. హాయ్, ఐఎమ్ సిద్ధు పోలిశెట్టి, ఫుల్లీ కార్పొరేట్, ఫుల్లీ ప్రొఫెషనల్ కమెడియన్. యా, ఐ కెన్ డూ క్రిప్టో కరెన్సీ జోక్స్, ఆల్దో ఐ హావ్ నో కరెన్సీ. ఐ గెట్ ఇట్, ఐ గెట్ ఇట్. సో లెట్స్ మీట్ అండ్ సీ వేర్ ఇట్. షూర్ షూర్, నేను రేపు కలుస్తాను. యోడి కార్పొరేట్, ఎండ్ ఆఫ్ డే. ఫ్యాన్ అనుకుని ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. హాయ్ కావ్య, నా ఫ్రెండ్, కార్పొరేట్. ఓ కార్పొరేట్, నైస్. ఐ విల్ సీ యు టుమారో. యా యా, షూర్. రైట్. ఎవరా ఫ్యాన్స్? రే, తన పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ షెఫ్ అంట, కార్పొరేట్ షో ఛాన్స్ ఇస్తా అంటుందిరా. షో చాలా నచ్చిందంట. నైస్ మ్యాన్. చియర్స్. చియర్స్. యెస్. లూసీ. ఏ, మన మాస్టర్ కరివేపాకు చూడు ఎంత ఇచ్చాడో ఫ్రీగా. పట్టించుకోదేంటి మళ్ళీ పూజ? మీ వల్ల ఎలాగో కావట్లేదని, మన వాడికి పెళ్ళవ్వాలని మాంగాటమ్మన్ వ్రతం 6 వారాలు చేస్తున్నాను. ఈసారి చూడండి, తప్పకుండా పెళ్ళైపోద్ది. పట్టండి. వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవ్వదని మీ దేవుడు అన్నాడా? కాదు, మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదే. అయినా నాకు పెళ్ళైందా లేదా? నువ్వు తగులుకున్నావా లేదా? పోనీ, మీకోసం ఒకసారి చేయమంటారా? చెయ్యవా. ఒక మంచి అమ్మాయి దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా. అదెవరితో చచ్చింది? అయినా రాజావారు లేచారా? ఎక్కడున్నాడు? ఇదిగో నా వంత అయిపోయింది, మీరెళ్ళి మీ వంత కానియండి. 11 అయిందే, ఉద్యోగమా మజాక? అసలు నాన్నల చేతుల్లో పిల్లల కన్నా రిమోట్సే ఎక్కువ సేఫ్, ఎందుకంటే రిమోట్స్ ని 2 సార్లే కొడతారు కాబట్టి. గుడ్ జాబ్. ఇండియన్ డాడ్స్ కి నచ్చని ఫోన్ 1 ప్లస్, బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్. ఏంట్రా ఇది, నీ హ్యాండ్ రైటింగ్ లో ఉంది? ఇది నా హ్యాండ్ రైటింగ్ అన్నా. ఇది, ఓ ఇదా, ఇది నా ఆఫీస్ కాగితాలు. వెనకాల అంత కోడ్ రాసింది. ఎక్కడుందిరా కోడ్? నాకు కనిపించట్లేదు. బ్రెయిల్ కోడ్ అది, కనపడదు. కనపడదు నాకు. అవును, ఆ ఫోటోలో ఉన్న అంకల్ ఎవర్రా? జెర్రీ సైన్ఫెల్డ్, స్టాండప్ కమెడియన్. జెర్రీ అంటే మన బాత్రూమ్ లో కనిపిస్తే జెర్రీలు. జెర్రీలు కాక్రోజులు కాదు కదా. జెర్రీ, జెర్రీ సైన్ఫెల్డ్, జెర్రీ అమెరికన్ స్టాండప్ కమెడియన్. తను అంటే మన బ్రహ్మానందం లాగా. అంటే ఆయన సినిమాలో చేస్తారు. స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచొని జోకులు చెప్తారనమాట. అదే ఊర్లో బుర్రకథలు చెప్తారు అలాగా. బుర్రకథ కాదు నాన్న, స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు. ఇన్ఫాక్ట్ అవునరా, వీళ్ళకి ఉద్యోగాలు సజ్జగా ఏముండవా? అదే ఉద్యోగం నాన్న. నువ్వు? నేను. ఏయ్, బుద్ధిమంతుడిగా ఉండరా, లేకపోతే పీకి పడేస్తారు ఉద్యోగం నుంచి. ఉద్యోగం దేముంది నాన్న, తొక్కలోది. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అంతే అంటావా? గుడ్ గుడ్. అవునరా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటది? మీ అమ్మ కూడా చెప్పలేదు. ఏంటి? మీ తాత 1,000,000,000 సంపాదించి నాకు ఇచ్చాడు రా, కానీ అది ఎవరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నిన్నలా ఒక సామాన్యుడిలా పెంచేశానంతే.
బుద్ధిగా ఉద్యోగం చేసుకో లేకపోతే సంఖ్య నాకు పోతావు. అర్థమైందా? వెళ్ళి రెడీ అవ్వు పా. మరి 1,000 కోట్లు ఉన్నాయనుకుంటున్నావా? నమస్తే సార్. నమస్తే సీను. ఓ కింగ్స్, అమ్మగారు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? కింగ్ కోసం క్వీన్ ఎదుగుతున్నారు. ఈ మధ్య మీ గురించి ఎంక్వైరీలు బాగా తగ్గిపోయాయి సార్. ఏంద్రోయ్, మా అమ్మ నాన్నతో పాటు నువ్వు కూడా తయారావా ఏంటి? ఏదో మీ అభిమానం లేని సార్. ఏడ్చేవులే కానీ ఓ మంచి కోల్కతా కట్టరా, నేను ఆఫీస్లో అలా మొహం చూపించి వచ్చేస్తా. ఏంటి సార్, లంచ్ టైంకి ఇంకా 5 మినిట్స్ ఉంది, ముందు వచ్చారేంటి? నీ మొహం చూడాలనిపించిందిరా, అందుకే తొందరగా వచ్చాను. డిప్ప పగులుద్రురే, పని చేసుకో. అందరు లంచ్కి జంపా. సగం నువ్వు తినేస్తే నాకేది? ఒరే అరవిందు, సగం తినాలని నీ పేర్లోనే ఉంది కదరా. హలో హెచ్ఆర్, మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైంలో కూడా ఆలోచిస్తున్నాను, కొంచెం శాలరీ పెంచండి. ఏంటి, 4th ఫ్లోర్ కా? ఇంకా పైకి తీసుకెళ్తాను, 10th ఫ్లోర్ కి. ఒరే, ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీలో వాడితే కనీసం ఎవరైనా అవకాశం ఇస్తారు. ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్. ఒరే నేను వెళ్ళాలి, ఆ బాస్ గారు వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఇది ఎవరు తినకండి, నేను వచ్చి తింటాను. హలో అండి, అన్విత గారితో 1:00 మీటింగ్ ఉంది. టైం చూసారా? టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి. మ్యామ్, కొంచెం లేట్ అయినా కలవరు, పంక్చువల్ గా లేని వాళ్ళు అంటే అస్సలు నచ్చదు. ఓ, నేను చాలా పంక్చువల్ అండి. పంక్చర్ టైర్ పంక్చర్ అయితే వేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. అవునా? ఈ కథలు నాకు చెప్పారు. ఓకే, మ్యామ్ కి మాత్రం చెప్పకండి, మిమ్మల్ని గ్రిల్ చేసి పడేస్తారు. ఓ, షెఫ్ గ్రిల్, వెరీ ఫనీ. సిద్ధు వచ్చాడని చెప్పండి, ప్లీజ్ కాల్. Yes, sorry to disturb you ma'am, actually Siddhu ani evaro vacharu late ayindi kalavaru ani cheppina vinatle. That's okay, ask him to sit in my cabin. Okay ma'am. Yeah, I'll be there. Hi Siddhu. Oh hi. Mee timing eppudu entena? Comedy timing matram perfect ga untundi madam. So షో ఎవరికండి, అంటే ఎంతమంది ఉండొచ్చు, ఎప్పుడు, ఏంటి? ఆ డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓ, మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా, ప్లీజ్ షూట్. మీ ప్రొఫైల్ చూశాను. యా. ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి? అదే కదండి ప్రాసెస్, అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా? లేదే, షెఫ్ అవ్వాలనుకున్నాను, షెఫ్ అయ్యాను. వాట్? ఇలా ఎవరు డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్ ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి? చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి ఆ జాబ్లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఆనందం కనబడుతుందండి, అది కదండి మన ట్రెడిషన్. ఈ వెస్టర్న్ కల్చర్ అంతా చచ్చా. ఓకే, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటాను. యువర్ వీక్నెస్? సిచ్యువేషన్కి సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాను. లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా? ఫ్రీ షోనా ఇది? పేమెంట్ ఇవ్వరా? కనీసం మిక్సీ ఇస్త్రీ పెట్టే, అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకోని చేసేస్తాం అనుకోండి, పేమెంట్ ఉంటుంది. ఓ నైస్. జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ 7 kids. ఒక రైల్వే ట్రాక్ మీద ఒక గ్రాండ్ మదర్ అండ్ ఇంకో ట్రాక్ మీద 7 kids. ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది, ఒకళ్ళనే కాపాడాలి. మీరు రాజు అయితే ఎవరిని కాపాడతారు? నా కామెడీ ట్రాక్కి రైల్వే ట్రాక్కి లింక్ ఏంటండి? అది మా మార్కెటింగ్ టీమ్ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళని ముందు ఆ ట్రాక్ మీద నుంచో పెట్టాలండి ఫస్ట్. లేకపోతే రాజుకి 7 kids ట్రైన్ని కాదు ముందు రాజు నాపాలండి. ఓకే, బేసిక్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, యూ కెన్ గో నౌ. యా, ష్యూర్, విల్ గెట్ ఇన్ టచ్. అదే
అడ్వాన్స్ ఏమైనా? ఓకే, సిగ్గుల్లజ్జ డబ్బులు లేవు. గాట్ ఇట్.